స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఉండాలి అని అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియో అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫెస్టివల్ డే వీడియో. మేమైతే ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చేసాము, బట్ ఇదైతే ప్రసాద్ ఐమాక్స్ అన్నమాట. మీకు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ప్రసాద్ ఐమాక్స్, చాలా బాగుంటుంది. అండ్ థియేటర్కి ఇది స్పెషల్ కానీ మాల్కి అయితే స్పెషల్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే మూవీకి అయితే వెళ్తున్నాము, బట్ నేనైతే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మీకు యాడ్ చేస్తాను, బట్ ఆ క్లిప్స్ చూసేయండి. ఇది అయితే పెద్ద బతుకమ్మ, ఇక్కడ ఒక ప్లాస్టిక్ ఫ్లవర్తో బతుకమ్మ అయితే తయారు చేశారు. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. బతుకమ్మ సెలబ్రేషన్ వీడియో కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా దాండియా వీడియోస్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాయి, అవి కూడా త్వరలోనే వచ్చేస్తాయి. ఓకే, ఇంకా మనమైతే పైకి వెళ్ళిపోదాం పదండి. మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంది అనమాట, థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం మనం. సెకండ్ ఫ్లోర్కి అమ్మ అనమాట, అమ్మ నేను సిస్టర్ అండ్ సాత్విక్ మేము నలుగురం అయితే వెళ్ళాము మూవీకి. మూవీ అయితే పర్వాలేదు, బాగుందండి మూవీ, అందరూ చూడగలం మూవీ. బట్ అంటే ఎంటర్టైన్మెంట్కి పర్లేదు, కొంచెం పొలిటికల్గా బాగుంటుంది మూవీ అయితే. చూడొచ్చు మనసు ఒక టైం అయితే చూడడానికి ట్రై చేయొచ్చు. ఒక మనసు తర్వాత సూర్య చెప్పాడు కదా ఫుల్ వర్షం అంటారు. ఆట బుక్ చేసుకున్నాం అందరికీ, ఐదుగురికి కలిపి ఎంత కాదు. ఏమో రమ్మంటే మెల్కన్ ఉన్నాడు పొద్దున ఎంత ఉంటుందో. దిగానమాట ఆ సెల్ఫీ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. ఇంకైతే వర్షం అయితే ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్. మెట్రోకి అయితే వెళ్ళాము చూడండి, వర్షం అయితే బాగా బీభత్సంగా దంచి కొట్టిందనమాట. అసలు ఈ వర్షంలో ఎలా వెళ్తామో అని అనుకున్నాము. నిజంగా గ్రేట్ అండి, మోడీ డెసిషన్ అయితే ఈజ్ బెటర్ అని అనిపిస్తుంది. మెట్రో రావడం వల్ల హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ అయితే చాలా తగ్గింది, బట్ ఇంకా మెట్రో ఉండటం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే కింద వెళ్ళడం కంటే మనం పైన వెళ్తుంటే మనకు మెట్రోకి కాబట్టి మనకు పైన ట్రాఫిక్ అనేది ఏమి ఉండదు, కాబట్టి మనం కొంచెం జల్దీగా అయితే మనం రీచ్ అవుతాం మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే మెట్రో అన్నమాట. ఓకే, చూసేయండి. నేను లాస్ట్లో మేము దసరా రోజు కొన్ని పిక్స్, అంటే సిస్టరు మేము దసరా రోజు కొన్ని పిక్స్ దిగాము, ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఓకే, చూసేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను మా సిస్టర్తో అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము, బట్ అమ్మ నేను సిస్టర్ అలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఆ పిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళడానికైతే ట్రై చేస్తాను, బట్ మీ బ్లెస్సింగ్స్ అండ్ నాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? అలాగే నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించడం అనేది బాధ్యత మీదే ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ కంటెంట్ నచ్చట్లేదు అని అనుకుంటే, హెయిర్ రిలేటెడ్ కంటెంటే కావాలి అని అనుకుంటే, నేను మోస్ట్ హెయిర్ రిలేటెడ్ కంటెంట్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మామూలుగా అప్పుడప్పుడు ఈ కంటెంట్ కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఈ కంటెంట్ పెడుతున్నాను. ఇతనే అనమాట శ్రీనివాస్, మీకు ఆల్మోస్ట్ ఐడియానే ఉంటుంది. బట్ శ్రీనివాస్ గారిని కలవడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది, తన వాయిస్ చాలా బాగుంటుంది. బట్ మీరు కూడా ఒకసారి
తెలుగు ఇండియన్ ఐడల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తన తన వాయిస్ మీరు కూడా వినొచ్చు. ఓకేనా? ఇదైతే బతుకమ్మ దగ్గర అన్నమాట. ఇంక ఇలాగైతే కొన్ని పిక్స్ అయితే మేము దిగాము. ఇంకా ఇక్కడైతే అమ్మ నేను కొన్ని పిక్స్ అయితే దిగాము. బట్ తర్వాత వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ అంతే. ఇంకా ఇక్కడ ఒక వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పిక్ అయితే దిగాము. బట్ ఆల్మోస్ట్ నా డ్రెస్ ఎలా ఉందో అందరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ రోజు చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి, మీ డ్రెస్ చాలా బాగుంది బాగుందని చెప్పేసి. బట్ మీకు నా డ్రెస్ నచ్చినా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే బాయ్ ఫ్రెండ్స్.